మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా నిన్న శ్రీలంకతో జరిగిన మూడో టీ ట్వంటీలో లో టీమిండియా తొంభై యొక్క పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది దీంతో భారత్ రెండు ఒకటి తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది అయితే ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడాడు ఏడు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో యాభై యొక్క బంతుల్లో నూట పన్నెండు పరుగుల అజయంగా నిలిచాడు మైదానంలో అన్ని వైపుల తన ట్రేడ్ మార్క్ షాట్లు ఆడుతూ లంకా బౌలర్లకు చుక్కలు చూపించి భారత అభిమానులకు చక్కటి వినోదాన్ని పంచాడు ఈ క్రమంలోనే టీ ట్వంటీ కెరియర్ లో మూడవ సెంచరీని చేసుకున్నాడు మిస్టర్ త్రీ గా చెప్పబడుతున్న ఈ ఆటగాడు ఆ వైపు ఈ వైపు అనే తేడా లేకుండా గ్రౌండ్ నలమూలల షాట్లు కొడుతూ సూర్యకుమార్ యాదవ్ తన సత్తాను మరోసారి నిరూపించాడు అంతేకాదు ఈ మ్యాచ్ లో తాను కొట్టిన తొమ్మిది సిక్సర్లు ఓ లాగా మెరిశాయి ముఖ్యంగా పదమూడో ఓవర్ లో మధుశంక బౌలింగ్ లో సూర్య పడుకొని కొట్టిన సిక్స్ అయితే టీమిండియా ఫ్యాన్స్ నే కాదు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ను సైతం ఆశ్చర్యం గొలిపేలా బాధాడు ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని పూర్తిగా బెండై వెనక్కి ఒరిగి కీపర్ మీదుగా సిక్స్ బాధడం గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తున్న అభిమానులే కాదు ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ఆటగాళ్లు సైతం ముక్కున వేలు వేసుకున్నారు ప్రతి మ్యాచ్ లో ఇలా వెరైటీ షాట్లను కొడుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది